సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాసభను రిషికొండ సాయిప్రియ ఫంక్షన్ హాల్లో నందు ఏర్పాటు చేశారు. విశాఖలోని భీమిలిలో సంఘ పెద్దలు ముందుగా జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఫెడరేషన్ పెద్దలు మాట్లాడుతూ 429 జీవోని వైఎస్ రాజశేఖర రెడ్డి విడుదల చేశారు. ఆయన మరణానంతరం దీనిని పట్టించుకునే నాదుడే లేరన్నారని మండిపడ్డారు. శిక్షణ తరగతులు నిర్వహించి మాకు సర్టిఫికేట్ ఇవ్వాలని సభలో పాల్గొని 1200 మంది సభ్యులు ఇప్పుడు ఉన్న సీఎంకి మొరపెట్టుకున్నారు. మా యొక్క ఉద్దేశాలు కూడా మా మిత్రులు మాకు తెలియజేశారు. ఒకటేనండి, మేమేమి గొంతొక్క కోరికలు మనం కోరలేదు. ప్రాథమిక వైద్యాన్ని గుర్తించమని అడుగుతున్నాం. ఫ్యామిలీ డాక్టర్లని, ఇంటింటి డాక్టర్లని, మనమనే ఇతర డాక్టర్లు ఒకరు బీహెచ్సీ ఉంటారు, ఒక రోజులో చెబుతారని అన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వం చేసింది చాలా మంచి పని, వాళ్ళు మేము అభినందిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము చాలా అభిమానిస్తున్నాం. కానీ విలేజ్ ప్రాంతాలే నమ్ముకుని, గ్రామాలనే నమ్ముకుని, ఆ గ్రామాల్లోనే ఉంటూ వారితోటే ఉంటూ అక్కడే కాపు ఉన్నటువంటి ఎంతోమంది వైద్యులు వాళ్ళ ఉదయం లేస్తే ఆ వైద్యాన్ని తప్ప ఇంకోటి చేసుకోలేని పరిస్థితి. తద్వారా వాళ్ళు ఇచ్చే 20-30 లక్షల ఏదైతే నమ్మేయండి, వారిద్దరూ పోషించబడుతున్నటువంటి ఇంత అన్అంప్లాయ్మెంట్, ఈరోజు రాష్ట్రంలో 50,000 మంది ఉన్నటువంటి ఆరోగ్య మారుమూల ప్రాంతాల్లో కాలినడకలు కూడా ఎదురైన ప్రాంతాల్లో కూడా మా వాళ్ళు ఉన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే మేము కోరేది ఒకటేనండి, సామాజిక అంటే గ్రామీణ వైద్య వ్యవస్థ అనేది ఇలాంటివి కాదు, కాలానికి అందినది. కొన్ని సంవత్సరాల కొన్ని 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ గ్రామీణ వ్యవస్థ అనేది ఉంది. మరి గ్రామీణ వైద్యుడు గ్రామానికి చాలా అవసరం, గ్రామానికి పట్టుకొమ్మలు. పన్నంటే పట్టణాలకి పట్టుకొమ్మలు పల్లెలే అంటారు. మరి పల్లెల్లో అన్ని వసతులు కలిగినదే గ్రామం. మరి గ్రామీణ వైద్యుడు ఒక చీకటిలో శిశు దీపంలాగా, టార్చ్ లైట్ లాగా ఉపయోగపడే వైద్యం. ఒక ఐఎంఏ డాక్టర్ వెళ్ళలేని వ్యవస్థ, ఆ వ్యవస్థలోకి గ్రామీణ వైద్యుడు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక తమ్ముడుగా, బంధుత్వంలో పిలువబడే వైద్యుడు. మరి ఈ వైద్యుల If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.